కొద్దిగా లెటర్ చూడండి ఇవ్వాలి కదా ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా బాగా ఉండాలి. మరి అందరూ ముఖ్యంగా తల్లులు కానీ అలాగే బిడ్డ జన్మించి తల్లులు కానీ అలాగే పుట్టిన బిడ్డలు కానీ ఎలాంటి రక్తహీనత లేకుండా సంపూర్ణ పోషకాహారంతో వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటే వాళ్ళ జీవితంలో రేపు రాబోయే రోజుల్లో ఎలాంటి ఒత్తిడైనా సార్ అధిగమించి ఒక శారీరకంగా కానీ మానసిక ఒత్తిడిగా అధిగమించి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మరి చాలా సులువుగా ఉంటుంది. అది లేకపోవడం వలన మనది అభివృద్ధి చెందుతున్న దేశం అసలు భారతదేశంలో ఈ దేశంలో చాలామందికి రక్తహీనత రావడానికి కారణం సంపూర్ణ పోషకాలు లేకపోవడం. అంటే కొంత ఏమో అవేర్నెస్ లేక రెండోది అవేర్నెస్ ఉన్నా కూడా శక్తి లేక మరి గతంలో ఈ అంగన్వాడీ కేంద్రాలు కానీ వాళ్ళకి ఇచ్చే ఫుడ్ విషయంలో కానీ చాలా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయదు. దాంట్లో కూడా చాలా రకరకాల కుమ్మకాలం చేయదు. అలా కాకుండా దీంట్లో ఎలాంటి ఇది లేకుండా ఒక పారదర్శకమైనటువంటి ఒక నిజాయితీ ఒక మెనూని తయారు చేసి ఆ మెనూ అందరికి ఇవ్వాలి, అందరికి అందుబాటులో ఉంచి అందరినీ కూడా ఆరోగ్యం చేయాలి.